రేవంత్ వెంటనే ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ తప్పిదాలను సరిచేయాలని కోరారు. బీజేపీ వాహనాల విషయంలోనూ ఈసీ చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. పార్టీలపై ఈసీ వివక్ష చూపించడం మంచి పద్ధతి కాదని రేవంత్ అన్నారు. కంపగుంతగా బీజేపీ కోట్లేసారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు మొత్తం ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుందేమనే భయాందోళనలతోటి కంప్లీట్ గా మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి ఓట్లేసిండు. అంటే టూ పొలిటికల్ పార్టీ పోలరైజేషన్ కోసం ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన ప్రణాళికను వాళ్ళిద్దరు ఒక అవగాహనతో అమలు చేయడం ద్వారా వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఏ ప్రతిపక్ష పార్టీలు లేకుండా అన్ని పార్టీలను దెబ్బతీసి టీఎంసీ బీజేపీ రెండే పార్టీలు అక్కడ రాజకీయ ముఖ చిత్రంలో అవతరించినాయి. ఇవాళ ఈ ఉప ఎన్నికలు వరుసగా చూడండి, దుబ్బాకలో రఘునందన్ రావు గారి మీద దాడులు చేసినారు, ఇంటి మీద దాడి చేసినారు, నిధులు దొరికినాయి. రఘునందన్ రావు బామాడితే హైదరాబాద్ లో కోటి రూపాయలతో దొరికిందని పెద్ద హంగామా సృష్టించింది. రఘునందన్ రావు గారు సిద్దిపేట వాళ్ళ బంధువుల ఇంట్లో కోట్ల రూపాయలు పంచుతుందని చెప్పి పోలీసులు పోయి దాడులు చేస్తే రఘునందన్ రావు గారు అక్కడ పోయి వీరంగం చేశారు. దాంతో ప్రజల మధ్య